वेलकम टू मई चैनल स्मार्ट आर्ट एंड ऐ क्रास्. मन शारी की मैच पिन्न चेद्दाम. ओके, ना दग्गर ई पिन्न उंदी. मन वेडल्पु चेसुकुन्न पिन्नुलु मन चेसुकुन्नाम कदा, अवि अयिपोयिनायि. ఇంకా ఈ టైపే ఉన్నాయి. అయితే ఈ టైప్ ఆటికి మనకి థ్రెడ్ చుట్టడానికి రావట్లేదు. ఇక్కడ ఎత్తుగా ఉండి ఇక్కడ తక్కువ ఉంది కదా, చూసారు కదా ఎలా ఉందో. ఇలా పైకి వచ్చి ఇలా కిందకి దిగింది, ఇలా వచ్చింది. అయితే ఇక్కడ జారిపోతుంది థ్రెడ్ అట్లనేసి గమ్మ పెడితే గలీజ్గా అవుతుంది. అలాగే వెనక కూడా సరిగా రావట్లేదు నాకు. అందుకని నేను దీనికి కూడా ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇంకా ఇలా శారీలో కలిసే ఫ్యాబ్రిక్ ఒక చిన్న పీస్ అయితే తీసుకున్నాను. దీనికి నేను ఫ్యాబ్రిక్ పెట్టేస్తున్నాను. దానికి మనం ఏం చేయాలనంటే ఇలా గమ్మ మొత్తం కూడా అప్లై చేసుకొని చేత్తో అయినా లేకపోతే ఒక కార్డ్బోర్డ్ పీస్ తీసుకున్నా లేదంటే ఒక వేస్ట్ క్లాత్ తీసుకొనైనా సరే దీన్ని ఇలా ఫ్లాట్గా చేసుకోండి గమ్మని. ఓకేనా, మొత్తం అంచులు కూడా పెట్టుకునేటట్లుగా ఇట్లా ఫ్లాట్గా చేసుకొని దానిపైన ఈ ఫ్యాబ్రిక్ ఉంచేసి మొత్తాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోండి, ప్రెస్ చేసుకోండి మంచిగా. ఓకేనా, మనకి అలా చేసుకుంటే ఏంటంటే గమ్మ మనం పెట్టినట్లుగా కూడా కనపడదన్నమాట. మనం డిజైన్ చేసుకున్నప్పుడు కూడా మొత్తం ఫిల్ చేయకుండా కలర్ గ్యాప్ ఉంచినా కూడా పర్వాలేదు. అంటే ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, దీనిపైన మనం అక్కడొకటి అక్కడొకటి పెట్టేసైనా సరే చుట్టూ లేస్ పెట్టుకొని వదిలేసుకున్నా ఈ కలర్ కనిపిస్తుంది కాబట్టి మనకి శారీకి సెట్ అవుతుంది, బాగానే ఉంటుంది. అలా చేసుకోవాలి అని అంటే ఇలా ఓకేనా, ఇలా చేసేసుకోండి. డ్రై అయిపోయిన తర్వాత మొత్తం మనము కట్ చేసేసుకున్నాము. ఇంకా బ్యాక్ సైడ్ ఏం పెట్టలేదు నేను. మనము డెకరేట్ చేసుకుంటాం కదా పిన్నని, మనకి ఇంకా ఈ బేస్ వైపు ఏమీ మనము వెనక వైపు ఏమీ పెట్టే పని ఏమీ ఉండదు. ఓకేనా, ఇదొక్కటి మాత్రానికి మంచి కట్ చేసుకోండి రౌండ్గా. ఓకేనా, మనం ఫ్యాబ్రిక్ వాడినట్టు కూడా తెలియకుండా తయారు చేసుకోవచ్చండి. మనం పిన్స్ ఏం యూజ్ చేసామా అని అర్థం కాక మనల్ని అడుగుతారు మళ్ళీ రివర్స్లో. ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ ఇంకా ఏమైనా అంటుకోకపోయినా చూసుకొని అంటించేసుకోండి. ఓకేనా, అలా చేసుకున్న తర్వాత ఈ ఎడ్జ్కంతా కూడా ఈ గమ్ అప్లై చేసేయండి ఇలా లైన్గా. ఇలా చేసుకున్న తర్వాత ఇలా స్టోన్ లేస్ అయినా యూజ్ చేసుకోండి, లేదంటే ఇగో ఇలాంటి కుందన్స్ ఉన్నాయి కదా చిన్న చిన్నవి, ఇవైనా సరే పేస్ట్ చేసుకోవచ్చు. మొన్న మనం చేసుకున్నాం కదా అట్లాంటివి, మొన్న మనం గోల్డ్తో చేసాము, అలాంటివి సిల్వర్ కూడా దొరుకుతాయి, వాటితో అయినా సరే చేసుకోవచ్చు. ఇలా లేస్ పెట్టేసుకోండి పిన్ అంతా. మీకు కుందన్సు అవి ఇవి లేవు అని అనుకున్నా కూడా ఒక్క మీటరు లేస్ తెచ్చుకొని ఇది ఈ ఒక్క లేస్ తెచ్చుకొని అయినా సరే ఇలా స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒక లైన్ ఒకదాని తర్వాత ఒక లైన్ అలా చుట్టుకుంటూ వచ్చినా కూడా మనకి శారీ పిన్ చాలా బాగా వస్తుంది ఓన్లీ లేస్తో అయినా సరే. అలా అయితే మనం ఏ శారీకైనా సరే యూజ్ చేసుకోవచ్చు. అయ్యో నా కట్టర్. ఏ కలర్కైనా సరే యూజ్ చేసుకోవచ్చు, గోల్డ్తో చేసుకున్నా సిల్వర్తో అంటే ఇలా వైట్తో చేసుకున్నా పల్స్ లేస్ ఉంటుంది దాంతో చేసుకున్నా ఏ శారీ మీదకైనా సరే. అంటే జ్యువెలరీ ఎక్కువ అవుతున్నప్పుడు ప్రతిదానికి మ్యాచింగ్ అంటే మనకి ఎక్కువైనగానే అవుతూ ఉంటుంది కదా, అలా ఎక్కువ ఎక్కువగా లేకుండా కొన్నింటి మీదకి కొన్ని సెట్ అయ్యేలాగా రెడీ చేసుకోవచ్చు. అది మన ప్లానింగ్ని బట్టే ఉంటుంది. ఇంకా ఇగో ఇది మాత్రానికి ఇలా
పెట్టేసుకున్నాక దానిపైన కాస్త ప్రెస్ చేయండి ఎందుకంటే మనం పై పైన పెట్టుకుంటూ వస్తాం ప్రెస్ చేయం కదా ఇలా ప్రెస్ చేస్తే ఏంటంటే గమ్ లోపలికి వెళ్ళిపోతుంది మంచిగా అది అతుక్కుండిపోతుంది మనకి మనం ఊడబీగితే తప్ప అది ఊడిపోదు ఓకేనా ఇలా చేసుకోవాలి వెనక వైపు చూస్తే మనకి ఇలా వస్తుంది నీటిగా వస్తుంది బాగుంటుంది నీట్ వర్క్ తోటి కాస్త ఓపిక చేసి మంచిగా రెడీ చేసుకోండి మన వర్కును చూసే వస్తాయండి మనకి ఆర్డర్స్ ఓకేనా మనం ఎంత పని చేస్తున్నాం అన్న దానికంటే కూడా ఎంత మంచిగా చేసి పెడుతున్నాం అనే దాన్నే ఎక్కువ ఐడెంటిఫై చేస్తారు ఓకేనా ఇలా చేసుకున్న తర్వాత ఇంకా పైన మన ఇష్టం అన్నమాట ఎలా అయినా సరే ఏదైనా సరే పేస్ట్ చేసుకోవచ్చు ఇంకో లేస్ పెట్టుకున్నా పర్వాలేదు లేస్ అయినా సరే పెట్టుకోవచ్చు ఓకేనా ఇక ఈ ఇది అనేది ఇంకా మీ ఆప్షన్ అన్నమాట ఓకేనా ఇక్కడ కాస్త ఒడ్డుపల్లంగా ఉంది ఇక్కడ మనం బీడ్స్ పెట్టినా కూడా ఆగదు అందుకని నేను ఇవి పెడుతున్నాను ఇవి పెట్టేసి కాస్త ఎత్తుస్తుంది కదా అప్పుడు మనం ఈ 3D ఫ్లవర్ లాగా ట్రై చేద్దాం పైన అంతటా అయితే రాదు కానీ కాస్త అయితే వస్తుంది అది చూద్దాం మనం ఇక్కడే ఉంది అంతా ఎదుగుతున్నా ఈ కుందన్స్ మాత్రానికి భలే మెరుస్తున్నాయండి మంచి షైనింగ్ ఉంది వీటికి ఇలా చేసేసుకున్నా కూడా బాగుంటుంది చూసారు కదా చాలా బాగా వచ్చింది అయితే ఇప్పుడు నేను దీనిపైన గమ్ పెట్టి ఒక 2 లేయర్స్ అయితే వస్తుంది అనుకుంటా మనకి చూద్దాం ఈ శారీలోనే పర్పుల్ లైన్ ఉంది చూసారా ఈ లైన్ కోసం అనేసి ఇవి యూజ్ చేస్తున్నాను మామూలుగా అయితే మీకు చూపించడం కోసమే చేస్తున్నా ఇది కూడా అంటే ఈ శారీకి వాళ్ళు నాకేం డబ్బులు ఇవ్వరు ఒట్టిగా ఫ్రీగా చేసిస్తున్నా ఇది శారీకి టాజిల్స్ చేయిస్తున్నారు బ్యాంగిల్స్ చేయిస్తున్నారు కదా అందుకని ఓ శారీ పిన్ ఫ్రీ ఇస్తున్నా అన్నమాట దానికోసమైనా సరే ఇలా చేస్తున్నాను ఇటు తిరగాలి ఇవి అన్నీ ఒకవైపే ఫేస్ చేస్తే మనకి మంచిగా వస్తుంది డిజైన్ కాస్త ఓపిక్గా చేసుకోవాలండి వీటిని ఓకేనా ఇలా లైన్ అంతా ఇలా పెట్టేసేయండి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు గమ్ పెట్టేటప్పుడు ఏంటంటే ఈ లైన్ పైన పెడుతురండి ఈ ఎడ్జెస్కి ఓకేనా నా గమ్ అయిపోయింది అయ్యో ఇగో వీడు ముట్టుకుంటే అయిపోయినట్టే ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటికి ఏం చేయాలనంటే మరీ పైకి కాకుండా ఈ చివర్లు ఉన్నాయి కదా ఈ కింద చివరి భాగం ఉంది కదా అది కనపడకుండా ఉంటే చాలు మనకి కానీ ఇంకో ఇలా ఈ లేయర్ పైన పెట్టుకుంటూ రండి అంటే ఒక లేయర్ పైన ఒకటి పెట్టుకుంటూ రావటమే ఇలా
ఇదంతా కూడా ఇలా చేసేయండి ఇలా ఒక లేయర్ అయిపోయిన తర్వాత ఇంకొక లేయర్ అంటే ఇంకీ లేయర్ తోటి లాస్ట్ అన్నమాట 3 లేయర్స్ బానే వచ్చింది ఫస్ట్ ఎడ్జెస్ పెట్టుకొని తర్వాత మధ్యలో అంటించుకుంటే బాగుంటుంది ఓకేనా ఇలా మెల్లగా ట్రై చేయండి ఇలా చేసుకున్న తర్వాత ఇంకా మీరు దీనిపైన కూడా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు అంటే ఇంకేమీ వద్దు అని అనుకుంటే ఇవే కుచ్చేయొచ్చు ఇలా ఇటువైపు 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 ఒక 6 వరకు పడతాయి అంతే అంటే రెండిటి మధ్యలో ఒకటి పెట్టుకుంటే పైకి కాకపోతే పైకి కుచ్చినట్లుగా వస్తాయి అన్నమాట అలా కాకుండా మీకు అట్లా ఎత్తుగా కుచ్చినట్లుగా వద్దు అని అనుకుంటే ఇవైనా సరే పెట్టుకోవచ్చు ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ పైన ఇలా పెట్టినాం కదా మనం అలా అయినా పైన పెట్టుకోవచ్చు ఓకేనా ఇంకా అది మీ ఇష్టం అన్నమాట ఎలా అయినా సరే ట్రై చేయొచ్చు ఇగో నేనైతే ఇదిగో ఇలా పెట్టేస్తున్నాను ఇవి పైనుంచి కుచ్చితే సరిపోతుంది కాకపోతే కాస్త గమ్ ఎక్కువగా పెట్టుకోవాలి అంతే ఆ ఎల్లో దానికి ఇలానే కుచ్చా అన్నమాట పైన కాస్త గమ్ ఎక్కువగా పెట్టేసి కుచ్చాను అంటే అన్నిటికీ ఒకటే మోడల్ అవుతుందనేసి దానికి ఇలా పెట్టేశాను నా కాకపోతే కొంచెం టైం పడుతుంది ఇంకా ఇంతే అండి చూసారు కదా చాలా బాగుంది కదా మరి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఇది ఇంకా డ్రై అవ్వలేదు కాబట్టి నేను ఎలా పడితే అలా చూపించలేను ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మళ్ళీ ఇంకొక మంచి ఐడియా తోటి మళ్ళీ కలుసుకుందాం ఓకేనా